एंपी अरविंद पै जगह दाड़ी निरसीस्तू बीजेपी कार्यकर्ता राजन्न सिरिसिल्ला जिला यलारेड्डिपेट प्रभुत्व दिष्टि बोम्म दग्धं चेशारु। रैतुल मुसुगुलो बीजेपी नायकुलपै टीआरएस गूंडालु दाड़ी की दिगारनि मंडिपड्डारु। यलारेड्डिपेट मंत्री केटीआर ने इकपै तिरगनिव्वमनि टीआरएस कु प्रजले तगिन बुद्धि चेप्तारनि अन्नारु। ఈ కార్యక్రమంలో బీజేపీ అధ్యక్షుడు పొన్నాల తిరుపతి రెడ్డి, ప్రధాన కార్యదర్శి లక్ష్మారెడ్డి, యువమోర్చా అధ్యక్షుడు జితేందర్ రెడ్డి సహా పలువురు పాల్గొన్నారు। మొన్నటి రోజున నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ గారిపై టిఆర్ఎస్ గుండాలు దాడి చేశారు। దాన్ని నిరసిస్తూ ఈ రోజు ఎల్లారెడ్డిపేట భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టి ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది। నిజంగా చూస్తే అసలు రాజ్యాంగం ఉన్నదా, ప్రభుత్వం ఉన్నదా అనే ఆలోచనతోటి ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు। గొడవలు పెట్టి ప్రభుత్వ పాలన ఎక్కడైనా వచ్చే నెలలో గాని రెండు నెలలో గాని జైలుకోయ సందర్భం ఉంది। కేసీఆర్ కేటీఆర్ ఈ గొడవలు సృష్టించి వాళ్ళ స్వార్థం కోసం గొడవలు సృష్టిస్తున్నారు। ఖబర్దార్ టిఆర్ఎస్ గుండాలారా, ఒక వీధి రౌడీలారా, వీధి రౌడీలాగా గుండాల్లాగా వ్యవహరించి పార్లమెంట్ సభ్యుడైన నెలకితం రెండు నెలకితం మా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారి మీద దాడి చేయడం, నిన్నటి కాక మొన్న నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పై దాడి చేయడం ఇది తగునా అని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు। ఇప్పటికైనా బుద్ధి మార్చుకొని ప్రజలను భయభ్రాంతులకు గురి చేయకుండా సాధారణంగా భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ ఎంపీ అయిన ధర్మపురి అరవింద్ పై దాడి చేసిన టిఆర్ఎస్ గుండాలు దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు ఎల్లారెడ్డిపేట మండల శాఖ ఆధ్వర్యంలో ఇవాళ ప్రభుత్వ దిష్టి బొమ్మ దహనం చేయడం జరిగింది। బిడ్డ టిఆర్ఎస్ నాయకులారా, మేము ఇప్పుడే ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం, ఇప్పుడు మీరు ఏనాడైతే మీరు మీ కేటీఆర్ కానీ మీ కేసీఆర్ కానీ మేము తిరగనియం, ఈ పనిచేయాలి చూసుకోండి। ఏ మీరు కూడా మేము అభివృద్ధి పనులపై మేము శంకుస్థాపన చేయబోతే ఇవాళ అభివృద్ధి పనులు చేయనియకుండా మీరు టిఆర్ఎస్ గుండాలు అనుచితంగా ఇవాళ దాడి చేయడం జరిగింది। రేపంచేలు మేము కూడా మీ కేటీఆర్ ఎట్లా తిరుగుతారో చూస్తాం ఈ టిఆర్ఎస్ నియోజకవర్గంలో, బిడ్డ ఖబర్దార్ అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం।